హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఈ టాపిక్ నుంచి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, 2016 నుంచి 2018 వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే, అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీగా అంటే ఫాస్టెస్ట్ వేలో, అంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేసుకోవాలన్న వాటి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది ప్రైస్ ఆఫ్ ఏ స్కూటర్ అండ్ ఏ టెలివిజన్ సెట్ ఆర్ ఇన్ ది రేషియో 3:2. చూడండి, స్కూటరు టెలివిజన్ రేషియో వచ్చేసరికి 3:2 ఇచ్చాడు. ఇఫ్ ఏ స్కూటర్ కాస్ట్ 10,000 రూపీస్ మోర్ దెన్ టెలివిజన్ సెట్, దెన్ ది ప్రైస్ ఆఫ్ ది స్కూటర్ ఈస్ ఇన్ రూపీస్ అన్నాడు. తెలుగులో చూడండి, ఒక స్కూటర్ అండ్ టెలివిజన్ సెట్ల ధరలు నిష్పత్తి 3:2. స్కూటర్ ధర టెలివిజన్ ధర కన్నా 10,000 ఎక్కువ అయితే అప్పుడు స్కూటర్ ధర ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్కూటర్ ధర ఎంత ఇచ్చాడు, అంటే స్కూటర్ ధర చూడండి, ఇది స్కూటరు టెలివిజన్, ఈ రెండింటి నిష్పత్తి ఎంత ఇచ్చాడు మనకు, స్కూటర్ టెలివిజన్కి నిష్పత్తి ఎంత ఇచ్చాడంటే 3:2 మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో టెలివిజన్ కంటే స్కూటర్ ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది, అంటే ఎంత ఎక్కువ ఉంది, అంటే స్కూటర్ వచ్చేసరికి 3 భాగాలు అనుకుంటే టెలివిజన్ వచ్చేసరికి 2 భాగాలు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే 1 భాగం ఎక్కువ ఉంది. ఆ 1 భాగం ఎక్కువ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 10,000 అని ఇచ్చాడు. స్కూటర్ చూడండి, స్కూటర్ ధర టెలివిజన్ ధర కన్నా 10,000 ఎక్కువ అన్నాడు. అంటే 1 భాగం మాత్రం పెరిగింది. ఆ 1 భాగానికి ఎంత పెరిగింది, 10,000 పెరిగింది. 1 పార్ట్కి 10,000 అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, అప్పుడు స్కూటర్ ధర ఎంతాడు, స్కూటర్ ఎన్ని భాగాలు, 3 భాగాలు. 3 భాగాల ధర ఎంత, 1 పార్ట్కి 10,000 అయితే 3 భాగాలకి ఎంత, 1 భాగానికి 10,000 అయితే 3 భాగాలకి ఎంత, 30,000 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, 1:10,000కి మధ్య రిలేషన్ ఏంది, 1:10,000 చేస్తే మనకి ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. 3 ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ యాడ్ చేస్తే 10,000 అనేది యాడ్ చేస్తే 3:10,000 30,000 అవుతుంది. 30,000 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4, దెన్ 7x+3y = 7x-3y = x ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4 అయితే 7x+3y = 7x-3y = క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. అప్పుడు ఏంటి ఆప్షన్ 1, 5:2, 4:3, 11:3, 37:19. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, ఈ x:y ఇచ్చాడు కదా, సో x:y ఇచ్చినప్పుడు 3:4. ఓకేనా? అప్పుడు ఎక్స్ ఏంటి 3, వై ఏంటి 4, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఓకేనా? అప్పుడు మనం ఏమనుకోవచ్చు, x=3, y=4 అనుకుంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న ఇది ఇక్కడ ఏదైతే మనకు ఇచ్చారో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 7x+3y ఇక్కడ ఇచ్చాడు, 7x-3y ఇచ్చాడు. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం, వై ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? సో 7 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, 3 + 3 × y + 4 = 7 × x + 3 - 3 × y + 4. ఓకేనా? 7 × 3 = 21 + 3 × 4 = 12 - 3 = 21 - 3 = 12 - 12 = 33 21 - 12 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి మనం క్యాన్సిల్ చేస్తే 3 - 3 = 11, 3 - 9 = 3. ఓకేనా? 11:3 అనేది వచ్చింది. 11:3 అనేది ఎక్కడ ఉంటుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. ఏం లేదండి, జస్ట్ x:y = 3:4 ఇచ్చారు. దీన్ని మాత్రమే ఈ ఎక్స్ని 3గా అనుకోవాలి, వైని 4గా అనుకొని ఈ 3, 4ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సరే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11:3 అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది చూసినట్లయితే మీకు ఎక్కడ ఇచ్చారు, తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో 2016 మెయిన్స్ ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు 2 క్వశ్చన్లు అయిపోయినాయి, థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది స్టూడెంట్స్ ఇన్ 3 క్లాసెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ఇఫ్ 40 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఈచ్ క్లాస్, ది రేషియో చేంజెస్ ఇంటూ 4:5:7. ఫస్ట్ ఏముంది,
2:3:5 ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ప్రతి ఒక్క క్లాస్లో 40 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. అంటే మూడు క్లాసులు ఉంటే మూడు క్లాస్లో 2:3:5 రేషియోలో ఉంది. తర్వాత 40 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. ఆ 40 స్టూడెంట్స్ యాడ్ అవ్వడం వల్ల 4:5:7 అయింది రేషియో అనేది. ఈ 2:3:5 కాస్త 4:5:7 ఒరిజినలీ అని అడిగాడు ఇచ్చాడు. తర్వాత ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అని, అంటే ఇక్కడ సారీ ఇక్కడ వరకు అయిపోయింది. ఒరిజినలీ ది టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అని అడిగాడు. సో తెలుగులో చూడండి మీకు అర్థమవుతుంది. మూడు తరగతులలో విద్యార్థులు 2:3:5 నిష్పత్తిలో ఉన్నారు. ఒక్కొక్క తరగతిలో 40 మంది విద్యార్థులు ఎక్కువ అయితే ఆ నిష్పత్తి 4:5:7గా మారుతుంది. మొదట్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య, అంటే ఫస్ట్లో ఉన్న, అంటే 2:3:5 నిష్పత్తిలో ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేసి ఇక్కడ క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ క్లియర్గా మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏ రేషియో ఇచ్చాడు, 2:3:5 రేషియో ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు, తర్వాత నిష్పత్తి ఏమొచ్చింది మనకు, 4:5:7 అయింది. 4:5:7 ఓకేనా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎప్పుడు ఎంత చేంజ్ అయినప్పుడు మారింది, ప్లస్ 40, అంటే ఒక్కొక్క క్లాస్లో 40 మెంబర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఈ రేషియోగా చేంజ్ అయింది. డిఫరెన్స్ చూడండి, 2కి 4కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది ఓకేనా. ఇక్కడ డిఫరెన్స్ 2, 3కి 5కి 7కి డిఫరెన్స్ 2 ఉంది. సో అంటే దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 2, అంటే రెండుకి నాలుగుకి మధ్య డిఫరెన్స్ 2. రెండు డిఫరెన్స్ ఉన్నప్పుడు 40 మంది అయితే ఒక డిఫరెన్స్, రెండు డిఫరెన్స్ ఉన్నప్పుడు 40 అయితే ఒక డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎంత, 20. అర్థం అవ్వట్లేదా, ఈజీగా చెప్తాను చూడండి. 2 రూపాయలకి 40 చాక్లెట్లు వచ్చినప్పుడు 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి, 20 చాక్లెట్లు వస్తాయి. సో ఆ విధంగా 2కి 40 అయినప్పుడు 1కి ఎంత, 20 అయింది ఓకేనా. 1కి 20 అయితే మనకు ఫస్ట్ మొదట్లో అంటే ముందున్న నిష్పత్తి ఎంత ఉంది, 2:3:5. అంటే ఇక్కడ 2 భాగాలు 3 భాగాలు 5 భాగాలు ఓకేనా. 2+3 5 భాగాలు 5+5 10 భాగాలు. సో మొత్తం 10 భాగాలకి ఎంత అని క్వశ్చన్ మార్క్ వేస్తాం. 1కి 20 అయితే 10 భాగాలకి ఎంత ఓకేనా. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అనేది వేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవచ్చు. 1కి 20 అంటే ఇంటూ 1 ఇంటూ 20 వేస్తే 20 అయింది. 10 ఇంటూ 20 వేస్తే ఏమవుతుంది, 200 అవుతుంది. 200 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3, 200 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఇస్టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్టు డి ఈజ్ ఈక్వల్ టు ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2, దెన్ పిఏ ప్లస్ క్యూసీ ప్లస్ ఆర్ఈ ఇస్టు పిబి ప్లస్ క్యూడి ప్లస్ ఆర్ఎఫ్. ఏ ఇస్టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్టు డి ఈజ్ ఈక్వల్ టు ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2 అయితే పిఏ ప్లస్ క్యూసీ ప్లస్ ఆర్ఈ ఇస్టు పిబి ప్లస్ క్యూడి ప్లస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఈ సిచ్యువేషన్లో మనం 2-3 విధాలుగా కూడా మనం ట్రై చేయొచ్చు ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఏ ఈస్టు బి, సిఈస్టు డి, ఈస్టు ఎఫ్. అంటే ఇక్కడ ఉన్న ఏబి కాస్త మళ్ళీ ఇక్కడెక్కడ ఏ కానీ బి కానీ ఇక్కడెక్కడ సబ్స్టిట్యూట్ అవ్వలేదు, అంటే మళ్ళీ రాలేదు. ఇక్కడ ఉన్న సిడి కాస్త ముందు కానీ వెనకలు కానీ రాలేదు. ఈఎఫ్ కూడా ముందు వెనక ఎక్కడ రాలేదు, అంటే సింగిల్గానే ఇచ్చాడు. ఏ ఒకటే ఇచ్చాడు, బి ఒకటే ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు 1:2 ఉంది కదా. సో అప్పుడు మనము ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ రాస్తున్నాండి, ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్టు డి ఈజ్ ఈక్వల్ టు ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2 ఇట్లా ఉంది కదా. సో అన్నీ కూడా 1:2కి ఈక్వల్. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ అనేది 1కి సమానం, సి అనేది 1కి సమానం, ఈ అనేది కూడా 1కి సమానం అవుతుంది. తర్వాత చూడండి, బి అనేది 2, డి 2, ఎఫ్ 2. అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు, మళ్ళీ క్లియర్గా ఇక్కడ నేను స్టెప్గా రాస్తాను చూడండి. ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 ఓకేనా. సిఈస్టు డి ఈజ్ ఈక్వల్ టు 1:2, ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్టు డి ఈజ్ ఈక్వల్ టు ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2. అంటే అన్నీ సమానంగా ఉన్నాయి. సో అప్పుడు నేనేం రాసుకోవచ్చు, ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 ఈజీగా రాసుకోవచ్చా, సిఈస్టు డి ఈజ్ ఈక్వల్ టు 1:2 రాసుకోవచ్చా, ఈస్టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2 రాసుకోవచ్చా, అన్నీ రాసుకోవచ్చు ఓకేనా. సో ఈ విధంగా రాసుకున్నప్పుడు నేను ఇట్లా రాసుకున్నాను. తర్వాత ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, పిఏ ప్లస్ రాస్తున్నాను, మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాండి, పిఏ ప్లస్ క్యూసీ ప్లస్ ఆర్ఈ ఈస్టు పిబి ప్లస్ క్యూడి ప్లస్ ఆర్ఎఫ్ ఓకేనా. సో ఇక్కడ మనము ఇక్కడ నుంచి కూడా చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు రాసినట్లే ఇక్కడ మళ్ళీ నేను క్లియర్ ఈ దీని నుంచి కూడా మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ రాస్తున్నాను. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా రాసుకుంటే మనకేమవచ్చు, సో ఏ ప్లేస్లో 1 రాయొచ్చు,
ఇక్కడ బి ప్లస్లో 2 రాసుకోవచ్చు. తర్వాత సి టు డి దగ్గర నుంచి సి ప్లస్లో 1, డి ప్లస్లో 2, ఈ ప్లస్లో 1, ఎఫ్ ప్లస్లో 2 రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే పి ఇంటూ 1 ప్లస్ క్యూ ఇంటూ సి ప్లస్లో 1 ప్లస్ ఆర్ సి ఈ ప్లస్లో ఏం రాసుకోవచ్చు 1 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ బి ప్లస్లో 2 రాస్తాను, ఎందుకంటే బి ప్లస్లో 2 రాసుకున్నాను. తర్వాత క్యూ ప్లస్లో క్యూ ఇంటూ డి ప్లస్లో 2 రాస్తాను. తర్వాత ఆర్ ఇంటూ ఎఫ్ ప్లస్లో 2 రాస్తాను. ఓకేనా? సో ఇందులో నుంచి మనము కామన్గా ఇక్కడ కామన్గా పిక్యూఆర్ సపరేట్ తీయచ్చు, 2 సపరేట్ తీస్తాం చూడండి. ఇక్కడ నుంచి 1 సపరేట్ తీస్తాం. 1 సపరేట్ తీస్తే ఏముంది? పిల్లి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఉంది. ఇక్కడ నుంచి 2 2 2 అన్నిట్లో 2 కామన్ ఉంది. 2 కామన్ తీస్తే క్యూ ప్లస్ ఆర్ ప్లస్ సారీ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇది తీస్తాను. తర్వాత ఇక్కడ పి ప్లస్ క్యూఆర్ క్యూ ప్లస్ ఆర్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఏముంది? 1:2 ఉంది. సో ఓకేనా, 1:2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1:2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ విధంగా వెళ్ళకపోయినా సరే డైరెక్ట్గా కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, అన్నీ సమానంగా ఉన్నప్పుడు a:b:c:a:b=c:d=1:2 ఇలా సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి. సో ఏ ఇక్కడ ఫస్ట్లో ఏదైతే ఉందో అది ఇక్కడ ఫస్ట్లోకి వచ్చినట్టు ఏ ప్లస్లో 1 సి ప్లస్లో 1 ఈ ప్లస్లో 1 వస్తుంది. తర్వాత సెకండ్ది బి ప్లస్లో 2 డి ప్లస్లో 2 ఎఫ్ ప్లస్లో 2 అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఉన్నటివి పిక్యూఆర్ ఇక్కడ ఈ ఈక్వేషన్ కూడా చూడండి, పిక్యూఆర్ సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే పిక్యూఆర్ ఉన్నాయో ఇక్కడ కూడా పిక్యూఆర్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి ఏసీఈ అంటే ఫస్ట్ మాత్రం ఏసీఈ ఇచ్చాడు, ఏసీఈ ఇచ్చేసాడు. అంటే 1 1 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. తర్వాత బీడిఎఫ్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు? సో అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి 1:2 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సేమ్ ఏ సీక్వెన్స్ ఏదైతే ఈ ఇక్కడ రేషియో ఇచ్చాడో అదే రేషియోని మనం ఆన్సర్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ అంటే జస్ట్ విని సైలెంట్ అయితే సరిపోదు, ఒకసారి మీరు ఏదైనా సరే కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. 5th క్వశ్చన్ ఇక్కడ చూడండి, తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో 2018లో ప్రీలిమ్స్లో అడగడం జరిగింది. ఓకేనా? క్వశ్చన్ చూడండి, 78,400 వాజ్ డివైడెడ్ అమాంగ్ 3 పర్సన్స్ ఏబీసీ ఇన్ ద రేషియో a:b=5:4 b:c=6:11 దెన్ ది షేర్ ఆఫ్ సిఈజ్ 78,400 రూపాయలను ముగ్గురు వ్యక్తులకు ఏ కమా బి కమా సిలకు నిష్పత్తులు a:b=5:4 b:c=6:11లో పంచబడినది. అప్పుడు సికి వచ్చిన వంతి అంత అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని రెండు విధాలుగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే మనము థియరిటికల్గా అంటే మొత్తం స్టెప్ బై స్టెప్గా చేయొచ్చు, లేదంటే క్వశ్చన్ చూసినట్లే ఈజీగా అంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి కూడా చేయొచ్చు డైరెక్ట్గా. అంటే వితౌట్ ప్రొసీజర్, ఎనీ ప్రొసీజర్ కూడా మనం చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ ప్రొసీజర్లో చెప్తాను. ఓకేనా? సో ప్రొసీజర్ మనకి ఇక్కడ ఏమొచ్చారు, a:b=5:4 ఇచ్చాడు, b:c=6:11 ఇచ్చాడు. ఓకేనా? 5:4, 6:11 ఇచ్చాడు. సో ఇందులో నుంచి a:b:c సీక్వెన్స్ మనం తీస్తే అంటే a:b:c కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ నుంచి ఏబిసి. సో ఫస్ట్ ఇక్కడ నేనేం చేయొచ్చు, a:b ఇక్కడ రాస్తాను చూడండి, a:b=5:4 ఉంది. తర్వాత b:c=b కింద 6:11. సో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కానీ చాలామంది చూస్తుంటే ఇట్లా n షేప్లో అయినా ఇట్లనే చేయొచ్చు. అంటే ఫస్ట్ ఏ రావాలంటే 5:6, తర్వాత b రావాలంటే 6:4, తర్వాత c రావాలంటే 4:11 ఇట్లా చేయొచ్చు. ఇట్లా 2 3 ఉన్నప్పుడైతే ఓకే. ఇంకా 4 కానీ 5 కానీ a:b, b:c, c:d, e:f అట్లా ఎక్కువ ఇచ్చారనుకో అప్పుడు చేయడానికి కష్టంగా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ చూడండి, 5:4 ఇచ్చాడు. నెక్స్ట్ ఇటువైపు ఏముండదు, ఒక ఎంటీ ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి 6:11 ఇచ్చాడు, ఈ స్టార్టింగ్లో ఏముంది, ఎంటీ ప్లేస్ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో ఎంటీ ప్లేస్ ఏదైతే ఉందో, రైట్ సైడ్ ఎంటీ ప్లేస్ ఉందనుకో, దానికి లెఫ్ట్ సైడ్ అంటే దానికి ఆనుకొని ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ రాసుకుంటాను, 4 ఇక్కడ రాస్తాను. తర్వాత ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కాబట్టి దీనికి ఆనుకొని ఏది ఉంది మనకు 6 ఉంది, ఆ 6 ఇక్కడ రాస్తాను. సో కిందకి ఇక్కడ మల్టిప్లై చేస్తాను, కిందకి అన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. 5 6 30 4 6 24 4 11 44. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేద్దాం చూడండి.
టూ ట్వంటీ టూ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చింది కదా, ఏ ఈజ్ టు బీ ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 15:12:22 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రేషియో నిష్పత్తిలో మనకి ఇక్కడ మొత్తము ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి, మొత్తం ఎన్ని భాగాలు, 15, 12, 22 మొత్తం ఎన్ని, 49 భాగాలు. క్యాలిక్యులేట్ చేసుకోండి, 15 + 12 + 22 = 49 పార్ట్స్ అయ్యాయి. సో మొత్తం మనకు అమౌంట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 78,400 ఇచ్చాడు. సో 78,400 రూపాయలకు ఎన్ని భాగాలు, మొత్తం 49 భాగాలు. సో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఎవరిది, సి వాటా కనుక్కోవాలి. సి వాటాకి ఎంత ఉంది, 22 భాగాలు. సో మొత్తం 22 భాగాలు ఉన్నాయి. సో ఇక్కడ కనుక్కోవాల్సింది 22 భాగాలు, మొత్తం ఏంటి 49 భాగాలలో 22 భాగాలని మనం కనుక్కోవాలి. సో క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 7తో నేను క్యాన్సిల్ చేస్తాను, 7 7 49, ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే 7 1 7, ఇక్కడ 8 ఉంది కదా, సో 7 1 7, ఇక్కడ 14 ఉంటుంది, 7 2 14 2 0, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ 7తో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 7, ఇక్కడ ఎంత మిగులుతుంది, 3. సో ఇక్కడ నుంచి 7 6 18 2 0, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అప్పుడు 1600 × 22 = మనకి ఎంత వస్తుంది, 35,200 వస్తుంది. ఈ విధంగా మీరు అంటే థియరిటికల్గా వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే ఈ థియరిటికల్గా మనకి ఏం అవసరం లేదండి, కానీ అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుండడం కోసం క్యాన్సిలేషన్ ఈ విధంగా ఇట్లా ఇటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా మీరు థియరిటికల్గా ఏం చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్లో నుంచి ఆన్సర్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఇస్ టు బి ఇచ్చాడు 5:4 ఉంది, బి ఇస్ టు సి ఇచ్చాడు 6:11 ఉంది. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు, సి యొక్క 1 మాత్రమే అడిగాడు, సి యొక్క వాటా ఎంత ఉంది, 11 పార్ట్స్ ఉంది. ఏ ఇస్ టు బిలో నుంచి సి యొక్క ఏ ఇస్ టు బి ఇస్ టు సిలో నుంచి సి యొక్క వాటా అంటే 11 భాగాలు. సో ఇక్కడ ఉన్న ఆన్సర్లు 31,200, 34,000, 36,200, 35,200 ఉంది కదా. సో వీటిలో ఏదైతే 11తో క్యాన్సిల్ అవుతాయో, 11తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 31,200 ఉంది కదా, ఇది క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా చూడండి, 35,200 ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి, 11 పార్ట్స్ ఉన్నాయి. సో 11తో నేను క్యాన్సిల్ చేస్తే 11 3 33, ఇక్కడ ఎంత మిగులుతుంది, 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, 22, 11 2 20. సో 11 3200 = 35,200, ఇది ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలిన ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్ చేస్తాను చూడండి, 36,200 ఉంది కదా, దీన్ని 11తో క్యాలిక్యులేట్ చేస్తే 11 1 11 3 ఎంత అవుతుంది, 33 అవుతుంది. ఇక్కడ అంత 6లోంచి 3 తీస్తే ఎంత ఉంటుంది, 32ని 11తో క్యాన్సిల్ చేస్తారా, 32ని 11తో క్యాన్సిల్ చేస్తారంటే క్యాన్సిల్ అవ్వదు, ఓకేనా. సో ఇది కాదు, 34,000 ఉంది, 34,000 ఉంటే 11తో క్యాన్సిల్ చేస్తాం చూడండి, 11తో 11 1 11 3 33, ఇంక ఇక్కడ ఎంత మిగులుతుంది, 1 0 ఉంటుంది. ఇక్కడ 10ని మనం 11తో క్యాన్సిల్ చేయగలమా, చేయలేము. ఇక్కడ 31,200 ఉంది కదా, నేను ఇక్కడ చేస్తాను చూడండి, 31,200 ఉంది. సో ఇది దీన్ని 11తో క్యాన్సిల్ చేస్తే 11 1 11 11 2 22 పోతుంది. ఇంకెంత మిగులుతుంది, 11 2 22 పోతే ఇంకా రిమైనింగ్ కూడా చూసినట్లయితే ఇది క్యాన్సిల్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు, మీరు కావాలంటే చెక్ చేయండి, ఓకేనా. సో క్యాన్సిల్ అయ్యేది ఏదంటే ఇది ఒకటి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 పర్సన్స్, ఏ కమ్మ బీ కమ్మ సి, ఏ గెట్స్ 1/6 ఆఫ్ ది అమౌంట్, బి గెట్స్ 1/4 ఆఫ్ ది అమౌంట్, అండ్ సి గెట్స్ ద రిమైనింగ్ అమౌంట్. ఇఫ్ సి గెట్స్ 2,800, దెన్ ఏ గెట్స్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ముగ్గురు వ్యక్తులు ఏ కమ్మ బీ కమ్మ సిలకు ఒక సొమ్మును పంచినారు, ఆ సొమ్ములో 1/6 భాగానికి 1/6 భాగం ఏకి చెందుతుంది, 1/4 భాగం బీకి, మిగిలిన సొమ్మును సికి పంచారు. సికి వచ్చిన సొమ్ములో సికి వచ్చిన సొమ్ము ఎంత అంటే 2,800 అయితే ఏకి వచ్చిన సొమ్ము ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో మనకు సికి వచ్చేసరికి ఇక్కడ ఎంత ఇచ్చారు, 2,800 ఇచ్చారు. మనకు అలాంటి సిచ్యువేషన్లో ఏకి ఎంత అవుతుంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి, మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అది కరెక్టా రాగానే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, విత్ ఇన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే మేము మీకు పాస్ చేస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.